దేశంలో నిత్యం డె ఏడు అత్యాచార కేసులు నమోదైనట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో నివేదికలో తేలింది ఈ మేరకు ఈ జాబితాలో రాజస్థాన్ తొలి స్థానంలో ఉండగా తర్వాతి స్థానంలో ఉన్న యూపీలో మహిళలు ఎక్కువగా లైంగిక వేధింపులకు గురయ్యారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవైలో అత్యాచార కేసుల సంఖ్య కాస్త తగ్గింది దేశంలో రెండు వేల ఇరవైలో నమోదైన నేరాల వివరాల్ని జాతీయ నేర గణాంకాల బ్యూరో విడుదల చేసింది నివేదిక ప్రకారం గతేడాది ప్రతిరోజు సగటున డెబ్బై ఏడు అత్యాచార కేసులు నమోదైనట్లు నివేదికలో తేలింది గతేడాది మొత్తం ఇరవై ఎనిమిది వేల నలభై ఆరు అత్యాచార సంఘటనలు జరిగినట్లు పేర్కొంది మొత్తంగా రెండు వేల ఇరవైలో మహిళలపై నేరాలకు సంబంధించి మూడు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల మూడు కేసులు నమోదైనట్లు తెలిపింది అయితే గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది నమోదైన నేరాల సంఖ్య కాస్త తగ్గింది రెండు వేల పంతొమ్మిదిలో మహిళలపై నాలుగు లక్షల ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు నేరాలు జరగ్గా రెండు వేల పద్దెనిమిదిలో మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు కేసులు నమోదయ్యాయి ఎన్సీఆర్బి గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవైలో ఇరవై ఎనిమిది వేల నూట యాభై మూడు మంది మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయి బాధితుల్లో ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది మహిళలు కాగా రెండు వేల ఆరు వందల యాభై ఐదు మంది పద్దెనిమిదేళ్లలోపు బాలికలు గతేడాది అత్యాచార ఘటనల జాబితాలో ఐదు వేల మూడు వందల పది కేసులతో రాజస్థాన్ ప్రథమ స్థానంలో ఉంది రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది కేసులతో యూపీ రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కేసులతో మధ్యప్రదేశ్ రెండు వేల అరవై ఒక్క కేసులతో మహారాష్ట వెయ్యి ఆరు వందల యాభై ఏడు అత్యాచార కేసులతో అసోం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి దేశ రాజధాని ఢిల్లీలో గతేడాది తొమ్మిది వందల తొంభై ఏడు కేసులు నమోదయ్యాయి అత్యధికంగా లక్షా పదకొండు వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది మహిళలు భర్త లేదా బంధువుల చేతిలో హింసకు గురైన విభాగంలో ఉండగా అరవై రెండు వేల మూడు వందల కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి అవి కాకుండా మహిళల్ని హింసించినట్లు ఎనభై ఐదు వేల మూడు వందల తొంభై రెండు కేసులు అత్యాచారానికి ప్రయత్నించినట్లు మూడు వేల ఏడు వందల నలభై ఒకటి యాసిడ్ దాడికి సంబంధించి నూట ఐదు కేసులు నమోదయ్యాయి వరకట్నం వేధింపులకు సంబంధించి గతేడాది ఆరు వేల తొమ్మిది వందల అరవై ఆరు కేసులు నమోదవగా ఏడు వేల నలభై ఐదు మరణాలు సంభవించినట్లు ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది